ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోరో చతుర్ముఖ పోరో జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు. ఇద్దరి మధ్య పోరాటం ఉంటుంది, అది జగన్ బాబు కూటమి, బాబు జట్టులో పవన్ భారతీయ జనతా పార్టీ. ఇది పక్కాగా నమ్ముతున్నారు. ఈవెన్ ఆయా పార్టీల వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసిన తృతీయ ప్రత్యామ్నాయం కాలేవు, ఇది పక్క. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ వీళ్ళల్లో వీళ్ళ వ్యూహాలు. వైసీపీ ఏం ఆశిస్తుంది? వీళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఓటర్ తెలుగుదేశం టర్న్ గాడు, తెలుగుదేశం ఓటర్ బీజేపీకి టర్న్ గాడు. అదే సందర్భంలో జనసేనలో జనసేన పోటీ చేసే చోట్ల తెలుగుదేశం ఓటరు దెబ్బకొట్టాలని చూస్తాడు, తెలుగుదేశం పోటీ చేసే చోట జనసేన ఓటర్ దెబ్బకొట్టాలని చూస్తాడు. తద్వారా వాళ్ళల్లో వాళ్ళకి పొసగదు. అదే సందర్భంలో దాని వలన వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం వలన మనకి విజయం ఖాయం అన్నటువంటిది వైఎస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే ఎలాగూ 40% ఓట్లు ఉన్నాయి, ఈ కొత్తగా వచ్చినటువంటి పొత్తుల మూలంగా ఒక 10% ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 5% యాడ్ అయినా 55% వచ్చేస్తుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి తమ అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి తమకెంత అవసరమో తమకంటే పవన్ కళ్యాణ్కి తమ అవసరం అంత ఉంది అన్నటువంటి తెలుగుదేశం లెక్క. పవన్ కళ్యాణ్ లెక్క ఏంటి, నేను లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రాలేదు అన్న సంగతి తెలుగుదేశాన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా నాకు సముచితమైన స్థానం ఇవ్వక తప్పదు. ఈవెన్ బీజేపీని వెంట పెట్టుకొచ్చింది నేనే కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా ఇవ్వక తప్పదు. ఇంకోటి, ఇప్పుడు బీజేపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటే తన అవసరం చంద్రబాబుకు తెలిసి వస్తుంది. తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం తక్కువ, తానైతే ధైర్యంగా తెగించి మాట్లాడతాను, తన కార్యకర్తలు తన వర్గం స్ట్రాంగ్గా నిలబడుతుంది కాబట్టి తనకి సముచితమైన స్థానం ఇవ్వక తప్పదు, ఇచ్చి తీరతారన్నటువంటి పవన్ కళ్యాణ్ లెక్క. భారతీయ జనతా పార్టీ లెక్క కొండకి వెంట్రుక, వస్తే కొండ పోతే వెంట్రుక. చంద్రబాబుతో కలిసి వెళ్తే 4 MP సీట్లు వస్తాయి, వెళ్ళకపోతే 25 సీట్లు మనకే వస్తాయి. వెళ్తే సొంతగా ఓ 4 ముగ్గురు మీద కలిపినా 25 సీట్లు మనకే వస్తాయి, వెళ్ళకపోయినా 25 సీట్లు మనకే వస్తాయి. వస్తే మనకు కూడా సొంతగా 4 వస్తాయి. ప్రస్తుతానికైతే మనం గెలిచే పరిస్థితిలో లేం కాబట్టి అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ లెక్క. ఎవరి లెక్కలు వాళ్ళయ్యే.